హలో ఎవరి వన్ ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు హ్యాపీగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి సో ఇది ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ రికార్డెడ్ వీడియోని రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్లాస్ టెన్త్ ఢిల్లీ సుల్తాన్ల గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం అందులో బానిస వంశం ఢిల్లీ సుల్తాన్లనేది బానిస వంశంతో మొదలవుతుంది సో ఎగ్జామినర్ మిడైవల్ హిస్టరీలో ఈ వంశాల గురించి కనుక ఫోకస్ చేసినట్లయితే అడిగే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఒక పర్టిక్యులర్ వంశం ఏ ఇయర్ నుండి ఎప్పటి వరకు రూల్ చేశారు లేదా ఒక పర్టిక్యులర్ రాజు ఏ ఇయర్ నుండి ఎప్పటి వరకు పరిపాలించాడు ఏ వంశం తర్వాత ఏ వంశం వచ్చింది ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు ఆ రాజులలో ప్రముఖమైన రాజుల యొక్క చరిత్రల గురించి అంటే వాళ్ళు చేసిన పనులు కావచ్చు వాళ్ళకి మన సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అడిగే అవకాశం ఉంటుంది సో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది సో చాలా ఇంపార్టెంట్ క్లాస్ మనం ఈరోజు డిస్కస్ ఉన్నాం మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది సో ఒకసారి క్లాసెస్ చూడండి మీకే అర్థమవుతుంది డెఫినెట్లీ వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి షేర్ చేయండి సో బానిస వంశం ఇది పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల తొంభై వరకు రూల్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మనకి నేమ్లోనే కనిపిస్తుంది స్లేవ్ డినస్టీ టర్కీష్ రూలర్స్ ఈ విధంగా అంటారు బానిస వంశస్థులని అంటే ఏంటిది స్లేవ్ డెనస్టీయే టర్కీష్ రూలర్స్ అని కూడా పిలుస్తారు సో బానిసలు అంటే ఏంటి ఇతరుల క్రింద చేసే వాళ్ళు ఇతరుల కింద పనిచేసేవాళ్ళు బానిసలు అని చెప్పవచ్చు మనం సో ఆ విధంగానే వీరికి బానిస వంశం అనే పేరు వచ్చింది అండ్ ఎగ్జామినర్ ఇంకా మరో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను ఓ పర్టిక్యులర్ రాజు ఐ మీన్ పర్టిక్యులర్ వంశం ఏ రాజుతో ప్రారంభమైంది ఏ రాజుతో ఎండ్ అయింది అని కూడా అడుగుతాడు సో ఆ విధంగా కూడా మనం చదవాలి సో చూద్దాం ఒకసారి బానిస వంశం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ పరిపాలకులు అందరూ కూడా ఒకప్పుడు ఇతర రాజుల కింద బానిసలుగానే ఉండేవాళ్ళు అంటే ఇక వాళ్ళ బానిసల నుండే వీళ్ళది రావడం జరిగింది సో వన్ బై వన్ ఇక ఫస్ట్ ఒక రాజు వేరే రాజు కింద పనిచేసేవాడు ఆ విధంగా బానిసలు అనే పేరు రావడం జరిగింది వీరు టర్కీ దేశానికి చెందిన తురష్క వంశస్థులు అంటే టర్కీ రూలర్స్ అంటాం మనం వీళ్ళని టర్కీ పాలకులు టర్కీ దేశానికి చెందిన తురష్క వంశస్థులు ఇందులో కనుక చూసినట్లయితే కుతుబుద్దీన్ నైబాక్ ఇల్ టొట్మిష్ గియాజుద్దీన్ బాల్బన్ రజియా సుల్తాన్ నాజీరుద్దీన్ మహమ్మద్ వీర్లలో ప్రముఖులు అని చెప్పవచ్చు మనం సో ఒకసారి చూద్దాం బానిస వంశం పన్నెండు వందల ఆరు నుండి తొంభై వరకు అయితే రూల్ చేయడం జరిగింది ఢిల్లీ సుల్తాన్ల విషయంలో సో ఢిల్లీ సుల్తాన్లు అంటే ఏంటిది మనం ఢిల్లీ కేంద్రం అన్నట్టు బానిస వంశ స్థాపకుడు బానిస వంశ స్థాపకుడు ఎవరు అన్నప్పుడు కుతుబుద్దీన్ అయిబాగ్ ఈయన పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల పది వరకు రూల్ చేయడం జరిగింది ఈయన టర్కీ దేశస్థుడు ఈయన మహమ్మద్ గోరి దగ్గర ఒక వైస్రాయిగా ఉండేవాడు అంటే బానిసగా ఉండేవాడు మహమ్మద్ గోరికి చాలా నమ్మకమైన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబాక్ అయితే రెండవ తరైన యుద్ధం పదకొండు వందల తొంభై మూడులో ఎవరెవరికి జరిగిందనే చెప్పండి ఒకసారి మీరు ఫస్ట్ అండ్ సెకండ్ తరైన వార్స్ గురించి రెండవ తరైన యుద్ధం పదకొండు వందల తొంభై తర్వాత మహమ్మద్ గోరి గజనీకి వెళ్తా ఉన్నాడు గజనికి వెళ్తూ మరి ఇక్కడ పరిపాలన అంతా కూడా చూసుకోవడానికి ఒక వ్యక్తిని ఉంచాలి కదా సో ఉంచడం కోసం ఆయనకు చాలా నమ్మకదగ్గమైన వ్యక్తి కుతుబుద్దిన్ ఐబాగ్ సో ఇక్కడ నువ్వు ఐబాక్ నువ్వు ఇక్కడ చూసుకో నేను వెళ్ళిపోతా ఉన్నా గజనికి అని కుతుబుద్దిన్ ఐబాగ్కి బాధ్యతలను అప్పగించి మహమ్మద్ గోరి వెళ్తాడు సో మహమ్మద్ ఘోరి యొక్క తర్వాత కాలక్రమైన మహమ్మద్ గోరి మేనాలుడు గియాజుద్దీన్ మహమ్మద్ చేతుల మీదుగా కుతుబుద్దీన్ ఐబాక్ ఢిల్లీ సుల్తాన్ అనే బిరుదుతో కూతుబుద్ది నాయబాగ్ పన్నెండు వందల ఆరులో ఢిల్లీ సుల్తాన్ అనే బిరుదుతో పిలువబడతాడు ఈ విధంగా మొట్టమొదటి సుల్తాన్గా కూతుబుద్దీన్ నాయబాగ్ని మనం చెప్తా ఉంటాం సో ఇక్కడ ఆయన గురించి అడిగే క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే స్థాపకుడు ద కింద గోరీ కింద బానిస ఈ విధంగా అడుగుతాడు ఏ ఇయర్ టువెల్వ్ నాట్ సిక్స్ టు ట్వెల్వ్ టెన్ తన ప్రత్యర్థి తజుద్దీన్ ఎల్దస్ కుమార్తెను వివాహం చేసుకుంటాడు తన సోదరిని సింధూ రాజ్యానికి చెందిన నాజీరుద్దీన్ కుబాచాకి ఇచ్చి వివాహం చేస్తాడు తన కుమార్తెను బిహార్ గవర్నర్ అయిన ఇల్ ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి ఇల్ టుమిష్ బీహార్ గవర్నర్ అయిన ఇల్ ఇచ్చి వివాహం చేస్తాడు ఇల్ కుతుబుద్దీన్ కుతుబుద్ది యొక్క బానిస అండ్ కోర్స్ అల్లుడు కూడా అవుతాడు కదా ఇక ఇచ్చినప్పుడు అల్లుడు కూడా అవుతాడు సో ఈయన ఢిల్లీ మరియు అజ్మీర్లో మసీదులను నిర్మిస్తాడు ఇది ఇంపార్టెంట్ కుతుబ్మినార్ నిర్మాణాన్ని ఢిల్లీలో పదకొండు వందల తొంభై తొమ్మిదిలో ఈయన ప్రారంభించడం జరుగుతుంది లెవెన్ నైన్టీన్ నైన్లో ప్రారంభించడం జరుగుతుంది ఈయనని లాక్ బాక్స్ అని కూడా పిలుస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినర్ అడుగుతాడు లాక్ బాక్స్ అని ఎవరిని కీర్తించేవారు లక్షలు ఇచ్చేవాడిని అని ఎవరిని కీర్తించేవారు ఈ విధంగా అడుగుతాడు అండ్ ఈయన పన్నెండు వందల పదిలో గుర్రంపై నుండి జారి కింద పడి మరణిస్తాడు పోలో గేమ్ ఆడుతూ అండి పోలో గేమ్ అనేది గుర్రాలకు సంబంధించిన గుర్రాల మీద ఉండే గేమ్ ఆడేది సో ఈ గేమ్ ఆడుతూ మరణిస్తాడు ఎగ్జామినర్ అడుగుతాడు ఇది ఒకటి మెట్లపై నుంచి గ్రంథాలయపు మెట్లపై నుంచి పడి మరణించిన రాజు ఎవరని కూడా అడుగుతారు ఎందుకంటే ఆ చరిత్రలో ఉంది ఒకటి ఎవరు అనేది చెప్పండి సో ఇక్కడ మనం కుతుబుద్ధి ఐబక్ గనక అబ్జర్వ్ చేస్తే కుతుబ్బిన నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు లాక్ బాక్స్ అని ఎవరిని పిలుస్తారు గుర్రంపై నుండి మరణించిన వ్యక్తి ఎవరు బానిస వంశ స్థాపకులు ఎవరు ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు ఈయన కింగ్గా ఉన్నాడు ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు కుతుబుద్దిన్ ఐబక్ మరణం తర్వాత పన్నెండు వందల పదిలో మరణించిన తర్వాత ఆరంబక్ష్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టిస్తాడు అయితే ఈయన అంత టాలెంటెడ్ పర్సన్ కాకపోవడం వల్ల కుతుబుద్దిన్ ఐబక్ మరియు ఆ టైంకి అంటే ఫస్ట్ పెళ్లి చేసే టైంకి బీహార్ గవర్నర్గా ఉండి ఆ తర్వాత బదాయన్ గవర్నర్ అయిన ఇల్ టు మిష్ ఢిల్లీ సుల్తాన్గా నియమిస్తాడు ఎవరైతారు ఇల్ టోట్మిష్ అంటే ఐబాక్ తర్వాత ఆరంబాక్స్ అది పెద్దగా వాడుకలో అంటే ఇంపార్టెంట్ కాదా కింగ్ సో అందుకే మనం ఐబాక్ తర్వాత ఇల్ టోట్మిష్ అనేది మనం చెప్పుతూ ఉంటాం ఇల్ టొట్ ఢిల్లీ సింహాసనానికి రాజు అవుతాడు సో ఈయన పన్నెండు వందల పదకొండు నుండి పన్నెండు వందల ముప్పై ఆరు వరకు ఢిల్లీని రూల్ చేస్తూ ఉంటాడు ఢిల్లీ సుల్తాన్గా ఉండడం జరుగుతుంది ఇల్ టోట్మిష్కి పోటీగా తజువుద్దీన్ ఎల్దస్ గజ్నీ పాలకుడు నాజీరుద్దీన్ కుబచా సింధు గవర్నర్ సుల్తాన్ అవ్వడానికి పోటీ పడ్డారు బెంగాల్ గవర్నర్ ఇతరులు అండగా నిలిచారు ఇది పెద్దగా ఇంపార్టెంట్ కా ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈయన కుతుబ్బమినీనార్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు వెరీ ఇంపార్టెంట్ కుతుబ్మినీనార్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు ప్రా మనకి కట్టడాన్ని ప్రారంభించారు ఎవరెవరు అని అడుగుతారు సో ఆయనే ఐబాగ్ ప్రారంభిస్తాడు నిర్మించడం ప్రారంభిస్తాడు ఈయన పూర్తి చేస్తాడు వెండి నాణాలైన టంకాను ప్రవేశపెడతాడు ఇల్ టూమిస్ ఓకేనా ఇల్ టూడ్మిష్ ప్రవేశపెడతాడు రణతంబోర్ గ్వాలియర్లను ఆక్రమించాడు మాల్వా ఉజ్జైన్లను ఆక్రమించాడు ఈయన దాదాపుగా ఆ వింధ్యా పర్వతాలకు తరన చాలా వరకు అంటే కొద్దిగా ఈయన రూలింగ్ అయితే స్ప్రెడ్ అయితే చేసుకున్నాడు మంగోలియా దేశానికి చెందిన చింగిస్ కాన్ని ఎదుర్కొన్నాడు ఈయన కూతురే రజియా సుల్తాన్ వెరీ ఇంపార్టెంట్ రజియా సుల్తాన్ మొట్టమొదటి అని చెప్పొచ్చు మనం సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్ లేడీ సుల్తాన్ రజియా సుల్తాన్ ఈయన కాలంలో నలభై సర్దారుల కూటమి తన ఆస్థానంలో ఉండేది దీనినే చిహల్ గణి అని పిలుస్తాం వెరీ ఇంపార్టెంట్ చిహల్ గణి ఎవరి ఆస్థానంలో ఉంది అని ఎగ్జామినర్ అడుగుతాడు ఎవరి ఆస్థానంలో ఉంది ఇల్ టోట్మిష్ ఆస్థానంలో ఉంది హౌజీ సుల్తానీ కింగ్స్ రిజర్వాయర్ని నిర్మించాడు వెరీ ఇంపార్టెంట్ హౌజీ సుల్తాన్ని కూడా ఈయన నిర్మించడం జరిగింది పన్నెండు వందల ముప్పై ఆరులో మరణించడం జరిగింది పన్నెండు వందల ముప్పై ఆరులో మరణించడం జరిగింది వీడియో లైక్ చేయండి అండ్ మన యొక్క యాప్లో దసరా ఇక మీకు ఇంకొక త్రీ డేస్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంటే ఆఫ్ సో తీసుకునే ముందు యూట్యూబ్లో నా క్లాసెస్ ఒకటికి రెండు సార్లు చూడండి డెఫినెట్లీ అర్థమై నచ్చుతున్నాయి మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అంటేనే తీసుకోండి ఏం అవసరమో అవి మాత్రమే ఉంటాయి రైల్వేకి డౌన్లోడ్ ఉండదు ప్రింట్ చాయిస్ ఉండదు మీకు జీకే పాలిటీ కంప్యూటర్స్ కంప్లీట్లీ అయిపోయింది ఈచ్ సబ్జెక్ట్ కేవలం ఫిఫ్టీ రూపీస్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈచ్ సబ్జెక్ట్ ఫిఫ్టీ రూపీస్ అరథమెటిక్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఐ మీన్ సారీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోర్స్ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది మీకు ఇంకా ఫిబ్రవరి మార్చ్ ఆ తర్వాతనే కనుక ఎన్టీపీసీకి కూల్గా ప్రిపేర్ అవ్వండి డెఫినెట్లీ మీకంటూ ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది సో తీసుకోవాలని అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో ఫస్ట్ క్లాసెస్ చూడండి ఏదో తక్కువ పెట్టాడు కదా అని కాకుండా తక్కువ పెట్టడానికి రీజన్ ఏంటంటే అందరికీ యూజ్ ఉండాలనే ఆలోచన సో మీరు తక్కువ పెట్టాలన్నారని తీసుకోకండి తీసుకోకండి ఫస్ట్ క్లాసెస్ చూడండి నచ్చుతున్నాయంటే తీసుకోండి నెక్స్ట్ రజియా సుల్తాన్ ఇల్ టుమిష్ మరణానికి ముందే తన తర్వాత సుల్తాన్గా రజియాత్ ఉద్దీన్ని సుల్తాన్గా నియమించాలని కోరాడు రజియా సుల్తాన్ పేరేంటి ఉద్దీన్ సో ఈయన ఇల్ టుమిష్ కూతురే కదా సో నా తదనంతరం నా కూతురే సుల్తాన్ అని ఆయన ముందే ప్రకటించుకున్నాడు కానీ అక్కడ సర్దారులు మాత్రం ఇది ఇష్టపడక కుమారుడైన రక్నుద్దీన్ ఫిరోజా అని ఢిల్లీ సుల్తాన్గా నియమిస్తారు సో ఎందుకంటే ఒక లేడీని కొద్దిగా వాళ్ళు ఓర్చుకోలేరు కదా సో ఏంది లేడీని మనం సుల్తాన్గా చేయడం ఏంది అని ఆయన కుమారుణ్ణి అయితే ఢిల్లీ సుల్తాన్గా నియమిస్తారు బట్ ఆయన అంత అక్యురేట్ పర్సన్ పరిపాలన చేత కాదు వెంటనే ఈయన నుండి రజియాత్ ఉద్దీన్ ఈమెనే రజియా బేగం అని పిలుస్తారు ఢిల్లీ సుల్తాన్ని అధిష్టిస్తుంది మొట్టమొదటి మహిళా సుల్తాన్ ఎవరు అని అంటారు ఎగ్జామినర్ సుల్తాన్ రజియా సుల్తాన్ ఈమె పైకి అల్తూనియా దండెత్తడం జరుగుతుంది ఆ తర్వాత అల్తూనియాను రజియా సుల్తాన్ వివాహం చేసుకోవడం కూడా జరుగుతుంది అంటే వేరే రాజు ఈమె తన సోదరుడు బహరంపై కూడా యుద్ధాలు చేస్తుంది పన్నెండు వందల నలభైలో మరణించడం జరిగింది ఈమె తర్వాత ట్వెల్వ్ ఫార్టీలో మరణించడం జరిగిందండి ఈమె ట్వెల్వ్ థర్టీ సిక్స్ టు ఫార్టీ వరకు రూల్ చేసింది ఈమె తర్వాత తన సోదరుడు సోదరుడు ముయూజుద్దీన్ బహరం షా మరియు తన మేనల్లుడు అల్లావుద్దీన్ మసుద్ షా కొంతకాలం పాటు రూలింగ్ చేశారు పెద్దగా ప్రముఖులైతే కాదు వాళ్ళ గురించి అవసరం లేదు నాజీరుద్దీన్ మహమ్మద్ సో పన్నెండు వందల నలభై ఆరు నుండి అరవై ఆరు వరకు రూల్ చేశాడు పన్నెండు వందల నలభై ఆరులో నాజీరుద్దీన్ మహమ్మద్ ఢిల్లీ సుల్తానై సింహాసనాన్ని అధిష్టించడం ఇరవై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పరిపాలించడం కూడా జరుగుతుంది ఈయన చాలా నిరాడంబరమైన వ్యక్తి ఈయన చాలా పనులను తన మామ అయిన మంత్రి గియాజుద్దీన్ బాల్బన్కి అప్పగిస్తాడు సో ఇది ఇంపార్టెంట్ గియాజుద్దీన్ బాల్బన్ గియాజుద్దీన్ బాల్బన్ ఒకప్పుడు ఇల్టుట్మిష్ యొక్క బానిసే సో ఈయన ఆస్థాన కవి మిన్హజ్ ఈ సిరాజ్ ఈయన తబాకత్ ఈ నజీరి అనే గ్రంథాన్ని రాస్తాడు సో అడుగుతూ ఉంటారండి ఎవరి ఆస్థాన కవి అని కవి మిన్హజ్ ఈ సిరాజ్ ఎవరి ఆస్థాన కవి అంటే నజీరుద్దీన్ మహమ్మద్ నాజీరుద్దీన్ మహమ్మద్ పరిపాలన ఘనత అంతా కూడా సో ఆయనే ఇంతసేపే మనం డిస్కస్ చేసాగా ఆయన మేన మామైన గియాజుద్దీన్ బాల్బన్ కప్పగిస్తాడని సో ఆయనే రూల్ చేసినట్టు ఇన్ డైరెక్ట్గా అని చెప్పొచ్చు ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్లో నాజీరుద్దీన్ మరణించడం జరుగుతుంది తర్వాత మేరమామ ఇక గియాజుద్దీన్ బాల్బన్ రూల్ చేస్తాడు వెరీ ఇంపార్టెంట్ సిక్స్టీ సిక్స్ టు ఎయిటీ సిక్స్ వరకు రూల్ చేయడం జరిగింది ఈయన చాలా ఏజ్డ్ ఎందుకంటే నాజిబ్ద మహమ్మద్ యొక్క మేరమా మామ అంటే కొద్దిగా ఏజ్డేగా చాలా వయసులో పెద్దవాడైనప్పటికీ కొద్దిగా గట్టిగానే ఉండేవాడు ఇల్టుడ్ ప్ర ఇల్టుడ్ మిష్ ప్రవేశపెట్టిన చిల్ టు చిహల్ కానీ నిర్మూలించాడు సో సారీ ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టిన చిహల్ గాని ఏదైతే ఆ నలభై సర్దారులకు సంబంధించి ఇల్టుట్మిష్ పీరియడ్లో వచ్చింది కదా దానిని ఈయన నిర్మూలించడం జరిగింది రాజ్యాన్ని రక్షించడం కోసం ఇతర రాజ్యాలను ఆక్రమించడం కోసం సైనిక బలం అవసరమని సైనిక వ్యవస్థను పటిష్టపరిచాడు బాల్బన్ ఈయన పర్షియన్ సాహిత్యానికి ఉదారవాద పోషకుడు మరియు అమీర్ కుస్లు కుస్రూప్ పట్ల ప్రత్యేక అభిమానం కలిగినవాడు సో ఇది వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో రక్షణ శాఖ ఏర్పాటు చేసిన మొదటి రాజు గియాజుద్దీన్ బాల్బన్ సో తన పెద్ద కుమారుడైన మహమ్మద్ని ముల్తాన్ గవర్నర్గా నియమిస్తాడు రెండవ కుమారుడు బుగ్రా ఖాన్ సమాన జిల్లాకి ఇన్ఛార్జిగా నియమిస్తాడు వీరివురు కొంతకాలం పాటు వీరిపై దండెత్తి దండెత్తిన మంగోలులపై పోరాడుతూనే ఉంటారు ఈ పోరాటంలో మహమ్మద్ మరణించడం జరిగింది సో గ ఈయన వల్ల యొక్క సన్ మరణాన్ని కొద్దిగా దిగమెంగు కూడా ఈయన కూడా ట్వెల్వ్ ఎయిటీ సిక్స్లో మరణించడం జరిగింది పెద్దగా ఏం లేదు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సైనిక వ్యవస్థను పటిష్టపరిచాడు రక్షణ శాఖలను ఏర్పాటు చేశాడు చిహల్ గనిని నిర్మూలించాడు గ్యాజుద్దీన్ బాల్బాన్ మనకి ఇలక్ట్రిక్ యొక్క బానిస అదేవిధంగా నాజీరుద్దీన్ మహమ్మద్ యొక్క మామ సో నెక్స్ట్ కైకుబాద్ ట్వెల్వ్ ఎయిటీ సిక్స్ టు నైంటీ బాల్బాన్ మరణానంతరం అతని మనుమడు ఖైకుబాద్ సో మనమడు ఎవరు ఖైకుబాద్ బాల్బణి యొక్క మనవడు కైకుబాల్ సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది ఓకే సో అప్పుడు ఈయన వయసు కేవలం ఎయిటీన్ ఇయర్స్ అంటే ఈయన పట్టాభిషిక్తుడయ్యే వరకు ఎయిట్ ఎయిటీన్ ఇయర్స్ మాత్రమే ఈయన చిన్న పిల్లవాడైన కారణం వల్ల ఈయన తన మంత్రుల మీదనే డిపెండ్ అయ్యేవాడు ఈయన దగ్గర పనిచేసే ఒక సైనికాధికారి ఫిరోజ్ షా ఈయన కల్జీ తెగకు సంబంధించిన వ్యక్తి వెరీ ఇంపార్టెంట్ అండి ఫిరోజ్ షా సో పన్నెండు వందల తొంభైలో కైకుబాద్ హత్య చేయబడతాడు కైకుబాద్ మరణం తర్వాత సైనికాధికారి అయిన ఫిరోజ్ షా జలాలుద్దీన్ జలాలుద్దీన్ యొక్క పేరు ఏంటిది అసలు యాక్చువల్గా ఫిరోజ్ షా సో ఫిరోజ్ షా జలాలుద్దీన్ అనే పేరుతో పన్నెండు వందల తొంభైలో సింహాసనాన్ని ఇష్టాడు తద్వారా ఖల్జీ వంశం అయితే ప్రారంభమవుతుంది అంటే బానిస వంశం తర్వాత వచ్చే వంశం ఏది కల్జీ వంశం బానిస వంశం ఎవరితో ప్రారంభమైంది కుతుబుద్ధిని ఐభక్తో ఎవరితో ఎండ్ అయింది కైకుబాత్వం సో ఇక్కడ మనం ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు అనేది పెద్దగా అడగకపోవచ్చు ఈ రాజుల విషయంలో బట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మన దరిద్రం ఎట్లుంటుంది అంటే ఇక చాలా బాగాలేనప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు కనుక ఆ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చదువుకోండి పర్ఫెక్ట్గా మోర్ దెన్ ఏమైనా డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఖచ్చితంగా సో ఇది మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఈరోజు సో ప్రాపర్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఆఫర్ని వినియోగించుకోండి సో ఎందుకంటే ఫెస్టివల్ తర్వాత తీసేయడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఐ విష్యూ వెరీ గుడ్ లక్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్